అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సామాజిక స్వచ్ఛంద సంస్థలోని ఆశయాలైన బీసీసీఎం కావాలని మహిళలకు అన్నింటిలో యాభై శాతం వాటా ఉండాలని రిజర్వేషన్ వద్దని జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ కావాలని ఐదు లక్షల జనాభా ఉన్న ప్రతి కులం నుండి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలని ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్టులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలు రావాలి కులరహిత సమాజాన్ని సమాచారాన్ని సమర్థిస్తూ సమతా కులం ప్రతిపాదనల పట్ల ఆకర్షితులైన సీనియర్ న్యాయవాది కొడవటి గంటి బాబును బద్వేల్ తాలూకా న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పార్స్ కన్వీనర్ ముండ్లపాటి పిచ్చయ్య గారు నియమించారు మీరు లో గల అన్ని జిల్లా పరిషత్తులో పార్లమెంట్ అసెంబ్లీ మండలాల్లో సమర్థవంతమైన నాయకులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఏడు కులాలకు చెందిన ఇరవై ఒక్క మందితో కమిటీని ఏర్పాటు చేయించడంతో పాటు పార్స్ అనుబంధ సంస్థల బలోపేతానికి అధ్యక్ష కార్యదర్శులను నియమించే ఏర్పాటు చేయించి తద్వారా బహుజన రాజ్యాధికార ఆవశ్యకతను గుర్తించే విధంగా చేస్తారని ఆశిస్తున్నట్లు డాక్టర్ కె శివభాగ్యరావు బోషణ గారు తెలిపారు సందర్భంగా పార్స్ ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ సీడబ్ల్యూసీ మెంబర్ గూడూరు సీతమహాలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలియజేశారు పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కె శుభాగీర భూషణ్ గారు అభినందనలు తెలియజేశారు If you like this video, please like it, share it and for more videos, please subscribe to our channel.